ఈ పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా కూడా ఈ రుణాన్ని నేను ఎప్పటికీ కూడా తీర్చుకోలేనిది ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు మరో ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన ఈరోజు చేస్తా ఉన్నాం ఇక్కడ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మనం శంకుస్థాపనలు ఏదైతే వేశామో వాటికి సంబంధించిన పురోగతి ఏమిటో కూడా కాస్త ఒకసారి వివరిస్తూనే ఇప్పుడు మనం ఏమేమి చేయబోతా ఉన్నాము అన్నది కూడా టాపిక్లోకి మళ్ళీ తీసుకొని పోతాను నీరు సంవత్సరం ఇరవై ఐదో తారీఖున నీరు సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడే వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన చేశాం ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఐదు వందల కోట్ల రూపాయలతో పులివెందుల్లో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశాం టెండర్లు పిలవడం కూడా అయిపోయింది ఇక రివర్స్ టెండరింగ్ మాత్రమే పెండింగ్లో ఉంది అది కూడా పూర్తి చేసి ఫిబ్రవరి మాసంలో పనులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదే పులివెందుల్లోనే రెండు సంవత్సరం ముప్పై మూడు బార్ లెవెన్ కేబి విద్యుత్ సబ్సిడీ ఐదు సబ్స్టేషన్లు నిర్మాణం చేయుటకై దాని ద్వారా పది గ్రామాల్లోని రెండు వేల ఒక వంద వయసు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మరియు పదివేల రెండు వందల గృహ విద్యుత్ సర్వీసులకు క్వాలిటీ పవర్ అందించేందుకు ఐదు సబ్స్టేషన్లు నేరుడు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల పంతొమ్మిది మనం ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రోజు ఆ ఐదు సబ్ స్టేషన్ల పనులన్నీ కూడా పూర్తిగా పూర్తి కాబడినాయని చెప్పి కూడా సగ ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇరవై ఐదు పన్నెండు రెండు వేల పంతొమ్మిది గత సంవత్సరంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి కోమనూతల ఎగువపల్లి తాతిరెడ్డిపల్లి బిగువపల్లి మురార్ చింతల అంబకపల్లి ఎర్రబల్లి చెరువు నుంచి ఈ ఎర్రబల్లి చెరువులకు నీటి నింపడం నీటిని నింపడంతో పాటు వేముల మండలంలోని యుసిఐఎల్ యురేనియం యురేనియం యుసిఎల్ యుసిఐఎల్ యురేనియం ఏదైతే ప్రభావిత గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ ఏడు గ్రామాలకు సాగునీరు తాగునీరు సరఫరా కోసం అని చెప్పి సర్ఫేస్ వాటర్ ద్వారా చిత్రావతి నుంచి నీళ్ళు అందించే కార్యక్రమం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదో తారీఖున ఏదైతే శంకుస్థాపన చేశామో వాటికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్లు పూర్తి చేశాం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పూర్తయింది జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా పూర్తయింది ఇప్పటికే ఇవన్నీ కూడా అయిపోయాయి టెండర్లు కూడా పిలవడం జరుగుతూ ఉందిక టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి మాసంలో పనులు కూడా ప్రారంభించడం జరుగుతాయన్న జరుగుతాయని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా నిన్న సంవత్సరం పులివెందుల మున్సిపాలిటీలో యాభై ఏడు కిలోమీటర్లకు సంబంధించి భూగర్భ డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ను పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి నూట నలభై రెండు కిలోమీటర్ల మేర త్రాగునీటి సరఫరా పైప్లైన్ ఏర్పాటు ఈ రెండింటికి సంబంధించి పనులు ఇప్పటికే మొదలైపోయాయి ఇవి జరుగుతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీలో పులివెందుల నుంచి పులివెందుల నందు లెక్చరర్ కాంప్లెక్స్ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి మాసంలో వీటి పనులు కూడా ప్రారంభించడం జరుగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే మాదిరిగానే వేంపల్లి నుండి కొత్త డిగ్రీ కొత్తగా డిగ్రీ కళాశాలకు సంబంధించి వేంపల్లెలో ఏదైతే మనం శంకుస్థాపన చేశామో ఆ డిగ్రీ కళాశాల తాత్కాలిక భవనాలతో ఇప్పటికే ప్రారంభించడం జరిగింది టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి నాటికి నిర్మాణపు పనులు కూడా ప్రారంభమవుతాయని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను పులివెందుల నియోజకవర్గంలో ఏడు మార్కెటింగ్ గిడ్డంగుల ఏర్పాటు పులివెందుల మరియు సింహాదపురం మార్కెట్ యార్డ్లలో మౌలిసి మౌలిక వసతుల ఏర్పాటు వీటికి సంబంధించి పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి పనులు పురోగతి చాలా బాగుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను పులివెందల్లో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ ప్రీ కూలరు మరియు కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే పనుల పురోగతి బాగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నల్లచెరుపల్లి గ్రామంలో వన్ థర్టీ టూ కేవీ నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్లో దీని ద్వారా పద్నాలుగు గ్రామాలకు మంచి జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి కూడా చక్కగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఆర్ఎన్బికి సంబంధించి నూలివీడు పందికుంట కొల్లకుంట రోడ్డు వెడల్పు చేయుటకు ఏదైతే ప్రారంభోత్సవం చేశామో ఆ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి చక్కగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పులివెందల్లో ఏరియా హాస్పిటల్ అభివృద్ధి చేయుటకు వేంపల్లిలో కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ను ముప్పై పడకల నుంచి యాభై పడకల ఆసుపత్రి స్థాయికి పెంచడము ఈ రెండింటికి సంబంధించి ఏదైతే మనం నేరెడు సంవత్సరం శంకుస్థాపన చేశామో ఈ రెండు విషయాలలో పనులు జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి చక్కగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్పోర్ట్స్కు సంబంధించి ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దీనికి సంబంధించి ఇక్కడే అథ్లెటిక్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ కోర్టు బాస్కెట్బాలు హాకీ హ్యాండ్బాలు మరియు బాల్కు సంబంధించిన అన్ని స్పోర్ట్స్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు జరుగుతూ ఉన్నాయి మంచి పురోగతి కూడా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను టూరిజంకి సంబంధించి ఇడుపులపాయలో పర్యాటక సర్క్యూట్ వైఎస్ఆర్ మెమోరియల్ గార్డెన్స్ అభివృద్ధికి సంబంధించి నేరుడు సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదో తారీఖున మనం ఏదైతే శంకుస్థాపన చేశామో వాటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి కూడా చక్కగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎండో మంచికి సంబంధించి నియోజకవర్గంలో యాభై ఒక్క దేవాలయాల పునరుద్ధరణ మరియు పద్దెనిమిది కొత్త దేవాలయాల నిర్మాణం వీటికి సంబంధించి పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి కూడా బాగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి సంబంధించి పులివెందుల నందు ప్రభుత్వ కార్యాలయం కార్యాలయ సముదాయం అంటే మినీ సచివాలయం వీటికి సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి కూడా చక్కగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేంపల్లిలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణంకు సంబంధించి ఇరవై ఐదో తారీఖున నేరుడు సంవత్సరం ఏదైతే శంకుస్థాపన చేశామో ఆ పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి పురోగతి బాగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పులివెందల టౌన్లో మోడల్ పోలీస్ స్టేషన్ కోసం అని చెప్పి నేను సంవత్సరం ఇరవై ఇరవై ఐదో తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే శంకుస్థాపన చేశాము దీనికి సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి చక్కగా పనుల పురోగతి కూడా బాగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఇవి కాక ఈరోజు నేను ఇంతకు ముందే చెప్పా పులివెందుల నియోజకవర్గానికి నేను ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేనని చెప్పి ముందే చెప్పా ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు నన్ను సొంత వాళ్ళ కొడుకుల సొంత బిడ్డలా ఆప్యాయత చూపించడంలో ఏ రోజు తక్కువ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజలకి నేను ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి మరొక్కసారి చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నా ఆ మాట చెబుతూ ఈరోజు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్న ప్రాజెక్టు గండికోట నుండి నలభై రోజుల్లో చిత్రావతికి మరియు పైడుపాలెం జలాశయాలకు నింపేందుకు మూడు వేల కోట్ల రూపాయలతో నూతనంగా లిఫ్ట్ స్కీముల ఏర్పాటుకు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఈ స్కీముల ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు రోజుకు నాలుగు వేల క్యూసెక్కులు ప్రస్తుతం ఇస్తా ఉన్నది రెండు వేల క్యూసెక్కులు ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నది మరో రెండు వేల క్యూసెక్కులు పెంచేదాని కోసం మరియు పైడుపాలెం జలాశయానికి రెండు వేల క్యూసెక్కులు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్నది వెయ్యి క్యూసెక్కులు నీటి వెయ్యి 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 క్యూసెక్ల నీటి ఎత్తిపోతలు జరుగుతూ ఉంది దీన్ని రెండు వేల క్యూసెక్లకు పెంచుతూ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం వీటికి సంబంధించిన జుడిషియల్ ప్రివ్యూ కూడా ఇప్పటికే అయిపోయింది ఎల్లుండి ఇరవై ఆరో తారీఖున టెండర్స్ను అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది మార్చ్ కల్లా పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా పులివెందుల బ్రాంచ్ కెనాల్ సిబిఆర్ కుడికాలువ మరియు జీకేఎల్ఐ గండికోట లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమిని పులివెందల్లో పన్నెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలతో మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయింది ఎల్లుండి ఇరవై ఆరో తారీఖున వీటికి సంబంధించిన టెండర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది మార్చ్ కల్లా ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు ప్రాజెక్టులే దాదాపుగా నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు ఇరిగేషన్ మీద ఎందుకు ఇంత ధ్యాస పెడతా ఉన్నాము అని అంటే మీ అందరికీ కూడా తెలిసిందే కరువు ప్రాంతం నీళ్ళ విలువ తెలిసిన మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు శ్రీశైలంలో దేవుడు ఆశీస్సుల వల్ల ఈ రెండు సంవత్సరాలు శ్రీశైలం నీళ్ళు శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కానీ ఇదే పరిస్థితి శ్రీశైలంలో నీళ్లు ఎలా ఉన్నాయి అని చెప్పి గత రికార్డులు తిరిగేసి చూస్తే శ్రీశైలంలో నీళ్లు తగ్గుతూ 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 పోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి నీళ్ళు ఎన్ని రోజులు ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఎన్ని రోజులు ఉంటాయి అని చెప్పి లెక్కలేసి చూస్తే అంటే మనకున్నది పోతిరెడ్డిపాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వస్తేనే కింద రాయలసీమ ప్రాంతము కింద నెల్లూరు ఆ తర్వాత చెన్నైకి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఆ పో శ్రీశైలం నుంచి నీళ్లు కిందికి దిగువ రావాలి అని అంటే పాడులో ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ అంటే నలభై నాలుగు వేల క్యూసెక్ క్యూసెక్లు డ్రా చేసే కెపాసిటీ పాడులో మనకు ఎప్పుడు ఉంటుంది అని అంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉంటేనే శ్రీశైలం పూర్తి రిజర్వాయర్ లెవెల్ ఎంత అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ అయితే ఎనిమిది వందల ఎనభై అడుగులు ఉంటే తప్ప మనకు పోతిరెడ్డి పాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదు అదే ఎనిమిది వందల యాభై పడిపోతే ఆ నలభై నాలుగు వేలు డ్రా చేసే కెపాసిటీ కాస్త ఏడు వేల క్యూసెక్స్కే ఏడు వేల క్యూసెక్స్కే పడిపోయే పరిస్థితిలో మనం ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు నీళ్లు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ఎనభై అడుగులు ఆ స్థాయిలో ఉన్నాయి అని చెప్పి లెక్కలు కట్టి చూస్తే గత పదహైదు సంవత్సరాలుగా లెక్కలు కట్టి చూస్తే కేవలం ఇరవై ఇరవై ఐదు రోజులు కూడా ఆ పరిస్థితి లేదు అని చెప్పి అర్థమవుతా ఉంది అందుకనే ఉన్న కెపాసిటీస్ అన్నీ కూడా మన డ్యాముల కెపాసిటీస్లో ఏదైతే ఉన్నాయో అక్కడికి డ్యామ్స్ లేకి నీళ్లు త్వరితగతిన చేరే పరిస్థితి క్రియేట్ అయితేనే మనం బ్రతకగలుగుతాము అనే ఆలోచనతోనే కెనాల్ కెపాసిటీస్ను ప్రిజర్వాయర్స్ తీసుకొని పోయే స్పీడ్ను పెంచే దానికోసం చర్యలు తీసుకుంటూ అక్షరాల నలభై రోజులు శ్రీశైలం నీళ్లు పూర్తి స్థాయిలో ఉంటే చాలు మన డ్యాములన్నీ కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితి పూర్తిగా మార్చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆ దిశగా ఇవాళ అడుగులు వేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నా ఇదే మాదిరిగా ఈరోజు ఇక్కడ ఏపీఎస్ ఆర్టీసీ ఇక్కడ తీసుకొని వచ్చేదాని కోసం ఆర్టీసీ భవనం ముప్పై నాలుగు కోట్ల ముప్పై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ఈ పన్నెండు ఎకరాలలో విస్తీర్ణంలో పులివెందల్లో న్యూతన బస్ స్టేషన్ మరియు డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికి సంబంధించి ఈ డిపోకు సంబంధించిన మూడు పనులు ఉన్నాయి అందులో ప్రహారీ గోడ నిర్మాణం పనులు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి బస్సు డిపోకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది డిసెంబర్ ఇరవై ఐదో తేదీన పనులు కూడా ప్రారంభించబడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను బస్ స్టేషన్కు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి కల్లా పనులు ఇవి కూడా స్టార్ట్ అయ్యేట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే పురాతనమైపోయిన బస్ స్టాండ్ అయిపోయింది ఆ బస్ స్టాండ్లో ఒక మంచి సిటీ హాల్ను తీసుకొచ్చి బ్రహ్మాండంగా పులివందల ప్రజలకు ఇంకా బాగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అదే మాదిరిగా ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమాలలో ఇక్కడ నుంచి అక్కడ దాకా చూస్తే ఇంకా చాలా కనిపిస్తాయి అందులో పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి శ్రీరామాంజనేయ స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నుండి దేవస్థానం నందు ప్రధాన గర్భాలయము మరియు మండపము పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రారం ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేశాం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి కల్లా వీటిని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టమని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాం ఇవి మార్చి కల్లా పనులు కూడా స్టార్ట్ అవుతాయి ఆంజనేయ స్వామి గుడికి సంబంధించినంత వరకు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు గండిలో వెచ్చింపబోతా ఉన్నాం పులివెందల పట్టణంలో ఉన్న ప్రముఖ దేవ ప్రముఖ దేవాలయాలైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం మిట్టమల్లేశ్వర స్వామి ఆలయం గుడి మరియు తూర్పు ఆంజనేయ స్వామి దేవ దేవస్థానము వీటికి సంబంధించి మూడు పాయింట్ మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలతో వీటికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా వెంటనే మొదలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం వీటికి సంబంధించి కూడా ఫిబ్రవరిలో వీటికి సంబంధించిన పనులు కూడా మొదలవుతాయి బాలికలకు అత్యుత్తమ విద్య మరియు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను తొండూరులో నూతూ తొండూరులో నూతన భవనము నిర్మించేందుకు ముప్పై ఆరు కోట్ల రూపాయలతో మంజూరు కూడా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఇవి ఏప్రిల్ మే మాసం కల్లా ఇవి వర్కులు స్టార్ట్ అయ్యే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఇది కాక నియోజకవర్గంలోని గ్రామాల అనుసంధానం మల్టీ కనెక్టివిటీ కొరకు రెండు వందల తొంభై రెండు కిలోమీటర్ల మేర డెబ్బై ఆరు బీటీ రోడ్లు వేయుటకు నూట నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వీటిని కూడా ఏప్రిల్ మే మాసం కల్లా పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో దెబ్బతిన్న ఇరవై తొమ్మిది రోడ్లను డెబ్భై నాలుగు కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పిలవడం జరిగింది కొన్ని చోట్ల వర్కులు అక్కడక్కడ కూడా స్టార్ట్ కూడా అయ్యాయి ఫిబ్రవరి ఒకటో తేదీన పనులు మిగిలిన చోట్ల కూడా పూర్తిగా అందుకుంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నియోజకవర్గంలో బాగా దెబ్బతిన్న ఇరవై మూడు ఆర్ఎండ్బి రోడ్లను యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయడం కూడా జరుగుతుంది అని సందర్భంగా చెప్తూ టెండర్లు పిలవడం ఇప్పటికే మొదలయ్యాయి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జనవరి ముప్పై ఒకటో తారీఖు ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ప్రస్తుతం ఉన్న మూడు పాయింట్ ఏడు ఐదు మీటర్ల ఆర్ఎన్బి రోడ్డును ఏడు మీటర్లకు వెడల్పు చేయడం పదకొండున్నర కోట్ పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో కుప్పం కల్లూరుపల్లె రోడ్డు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర వెడల్పు చేయడం ఇది కాక ఐదు కోట్ల రూపాయలతో సురభి కుప్పం రోడ్డు నాలుగు కిలోమీటర్ల మేర వెడల్పు చేయడం ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మోపూరి దేవాలయాలకు రోడ్లను ఆరు పాయింట్ సున్నా మూడు కిలోమీటర్ల మేర వెడల్పు చేసే కార్యక్రమానికి కూడా ఈరోజు ఇక్కడ శ్రీకారం చుడుతూ ఉన్నాం ఏడు కోట్ల రూపాయలతో చిన్నరంగాపురం నెడళ్ల రోడ్డును ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల మేర వెడల్పు చేయటకు కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుడుతూ ఉన్నాం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి కల్లా ఈ పనులు కూడా వేగ పనులు కూడా ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా టూరిజంకి సంబంధించి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మోపూరి భైరవేశ్వర స్వామి దేవ దేవాలయం నందు సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచేందుకు ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూ రూపాయలతో ఆ కార్యక్రమానికి కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం చిత్రావతి జలశ జలాశయం వద్ద టూరిజం సౌకర్యాలు కల్పించడం కోసం ఐదు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం పైడిపాలెం జలాశయ వద్ద వద్ద కూడా టూరిజం సౌకర్యాలను పెంపొందించేందుకు ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం పులివెందల్లో ప్రస్తుతం ఉన్నటువంటి శిల్పారాము నందు మరింత మెరుగైన వసతులు కల్పించేందు కొరకు పన్నెండు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే మాదిరిగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి హోమ్ దగ్గర నుంచి మెడికల్ అండ్ హెల్త్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ల అప్గ్రేడేషన్ దగ్గర నుంచి ముప్పై మూడు బార్ సబ్ స్టేషన్స్ దొన్నవాగు తాతిరెడ్డిపల్లి వేంపల్లిలో కొత్తగా మంజూరు చేయడం దగ్గర నుంచి మళ్ళీ చక్రాయపేటలో చక్రాయపేట మరియు నాగులుగుట్టపల్లి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం దగ్గర నుంచి అదేవిధంగా సింహాద్రిపురం గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థను పరిచేందుకు దానికి మరో పద పద్నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం దగ్గర నుంచి ఇంకా పలు కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పలు కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశాం ఇక్కడ ఈ విషయాలన్నీ చెబుతూ ఇంకొక గొప్ప కార్యక్రమం కూడా ఈ పద్దెనిమిది నెలల్లో జరిగిన గొప్ప కార్యక్రమం కూడా చాలా సంతోషంగా చెప్పాల్సిన అంశం ఏమిటి అంటే ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఇంకొక గొప్ప కార్యక్రమం కూడా జరిగింది అదేమిటి అంటే గండికోట రిజర్వాయర్ గండికోట రిజర్వాయర్ మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం మన జిల్లాలో ఉన్న అత్యంత పెద్ద రిజర్వాయర్ ఏదైనా ఉంది అని అంటే అది గండికోట రిజర్వాయర్ ఆ గండికోట రిజర్వాయర్ వల్ల కొంత లక్షల ఎకరాలకు నీళ్ళు కొన్ని లక్షల మంది రైతులకు మేలు జరిగే కార్యక్రమం ఆ గండికోట రిజర్వాయర్ అన్నది ఇదంతా కూడా మనకంతా కూడా తెలుసు కానీ గండికోటలో ఏ రోజు కూడా పన్నెండు టీఎంసీల నీళ్లు నింపి ఏ రోజు కూడా చుక్క కన్నా ఎక్కువ నింపిన పరిస్థితి లేదు అటువంటి గండికోట రిజర్వాయర్కి సంబంధించి దాని టోటల్ కెపాసిటీ ఇరవై ఏడు టీఎంసీలు అయితే ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీలు దాని కెపాసిటీ అయితే ఆ గండికోటకు సంబంధించి ఎప్పుడూ కూడా పన్నెండు టీఎంసీలు దాటి నింపని పరిస్థితి నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులకు నింపాలా ఆ ప్రాజెక్టులు నిండి ఉంటేనే రైతులకు మంచి జరుగుతుంది రైతులకు నీళ్ళు ఇవ్వడం కుదురుతుంది అని చెప్పి ఆలోచన చేసిన పాపాన ఏ ఒక్కడు కూడా పూల ఏ ఒక్క పాలకుడు పూల ఈరోజు అదే గండికోట ప్రాజెక్టుకు సంబంధించి అక్షరాల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆరండార్ కింద డబ్బులు ఇవ్వడం జరిగింది ఇచ్చి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవైలో అక్షరాల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల నీళ్లు నింపగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే మాదిరిగా చిత్రావతి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంది చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి మనమే చూస్తూ ఉన్నాం చిత్రావతిలో గతంలో ఎప్పుడూ కూడా ఐదు టీఎంసీలు కూడా నీళ్లు నింపని పరిస్థితి చిత్రావతిలో ఎప్పుడూ కనిపించేది ఈ చిత్రావతికి ఐదు టీఎంసీలు కంటే ఎక్కువ చుక్క కూడా నీళ్లు నింపని పరిస్థితి నుంచి ఈరోజు అదే చిత్రావతిలో రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్ఎండ్ ఆర్ కింద ఇచ్చి రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఆర్ఎండ్ ఆర్ కింద ఇచ్చి ఈరోజు చిత్రావతిలో పది పాయింట్ ఒకటి మూడు టిఎంసీల నీళ్లు ఈరోజు చిత్రావతిలో ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఎందుకు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తూ ఉందనంటే మనం పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చి కేవలం పద్దెనిమిది నెలలు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఫలానిది చేయగలుగుతాము రైతులకు ఇది మంచి జరుగుతుంది పన్నెండు టీఎంసీలు దాటి నింపని పరిస్థితిలో ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు ఇరవై ఏడు టీఎంసీలు ఎందుకు నింపలేకపోతా ఉన్నాము అని చెప్పి అడిగే పరిస్థితి నుంచి అవి పది టీఎంసీల కెపాసిటీ చిత్రావతిలో పడి ఉన్నా కూడా నీళ్లు ఎందుకు నింపని పరిస్థితి ఉంది అని చెప్పి అడిగే పరిస్థితి నుంచి ఈ పద్దెనిమిది నెలల కాలంలో నిజంగా మనసు పెడితే చిత్తశుద్ధి ఉంటే రైతులకు మంచి చేయాలి అని చెప్పి సిన్సియర్గా ఆలోచనలు చేస్తే ఎలా చేయగలుగుతామని చెప్పి ఈరోజు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఈ రెండు ప్రాజెక్టుల మీద పెట్టి ఆర్ అండ్ ఆర్లు ఇచ్చి ఈ రోజు నీళ్లు నింపి చూపిస్తా ఉన్నాము ఇది మన చిత్తశుద్ధికి రైతుల మీద ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి వేరే నిదర్శనం ఇంతకన్నా అవసరం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకవైపున చెబుతూ ఇవన్నీ కూడా ఒకవైపున చెబుతూ రెండో వైపున గండికోటలో నిర్వాసితులైనా కానీ చిత్రావతిలో నిర్వాసితులైనా కూడా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ కూడా చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ఆ నిర్వాసితులకు ఎందుకనంటే ఆ నిర్వాసితులకు పాపం ఇబ్బందే కలిగే ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు త్యాగమూర్తులు కాబట్టి వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి లక్షల మంది రైతులకి ఈరోజు సాగునీరు తాగునీరు దక్కే పరిస్థితి ఇవాళ ఏర్పడింది కానీ మనకేమో వర్షాలు ఏమో తక్కువ రోజులు ఉంటాయి ఉన్నంతకాలంలోనే శ్రీశైలం నీళ్లు దిగి నీళ్లు దిగిపోక మునిపే నీళ్లు నింపాల్సిన అవసరం మనకు ఉంది తర్వాత మనం నింపాలనుకున్నా కూడా నింపలేని పరిస్థితిలో మనం ఉంటాం కాబట్టి ఈ రెండు ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టులకు సంబంధించి డబ్బులు ఒకవైపున ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చైనా సరే వాళ్ళను ప్రాధేయపడి త్వరితగతిన వాళ్ళని కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమం చేశాం దానికి వాళ్ళంతా కూడా కొంచెం కష్టం అనిపించినా కూడా వాళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా సహకరించారు కాబట్టి చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా మీ బిడ్డ ఏదైనా తప్పు చేసిందంటే పొరపాటును మరణించమని చెప్పి కూడా కోరుకుంటూ చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన త్యాగానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నాను ఈ సందర్భంగా ఈ వేదికపై నుంచి అదేవిధంగా అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఆ గ్రామాలలో ఎక్కడా కూడా ఆర్ అండ్ ఆర్ కోసం ఎవరైతే భూములు ఎవరైతే మనకు ఎవరైతే ఇచ్చారో డబ్బులు తీసుకొని ఎవరైతే కాస్త కూస్తో ఇబ్బందులు పడి ఊర్లు ఖాళీ చేయాల్సి వచ్చిందో ఆ సమస్యలన్నీ కూడా మనం మర్చిపోకూడదు అయిపోయింది కదా పని అని చెప్పి వదిలేయకూడదు కలెక్టర్ గారికి అందుకనే ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఇదే రకమైన ధ్యాస కలెక్టర్ గారు మళ్ళీ ఆ గ్రామాల మీద కూడా పెట్టి నెక్స్ట్ వన్ టూ మంత్స్లో ఆ గ్రామాలకు సంబంధించి ఎటువంటి సమస్య కూడా లేకుండా వాళ్ళందరి చేత కూడా వాళ్ళందరి మొహాలల్లో కూడా చిరునవ్వుతో వాళ్ళందరూ కూడా బాగా చేశాడు మా కలెక్టర్ అని చెప్పి కూడా అనిపించుకునే విధంగా కలెక్టర్ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి చేయమని చెప్పి కలెక్టర్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మీ బిడ్డగా మీ అందరి చల్లని దీవెనల దీవెనల వల్ల దేవుడు చల్లని ఆశీస్సుల వల్ల చేయగలిగి చేయగలుగుతున్నాను అని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు ప్రేమ ఎప్పుడూ కూడా మర్చిపోడు మీ బిడ్డ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను హాయ్ దిస్ ఇస్ త్రిష రాధిక అప్డేట్ వసంత కృష్ణమూర్తి నేను అలీ మాట్లాడుతున్నాను యు వాచింగ్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్